హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ
మన పెద్ద కొడుకు మీద ఎప్పుడు మన చిన్న కొడుకు కుమారు నాకేమి ఎత్తదు నందున్నది చోరు కొట్టినట్లు ముందున్నది ఎవరి ప్రపంచంలో మన పేరు గంచులలో అవి ఎందుకు నువ్వు తిందలేనవు ఎందుకు నువ్వు బాధపడ్డావు ముఖం మార్చిన పేరు ఏం రోజకున్నామో మరి కీడంటారమ్మా నా అర్థాన్ని మనకేమో తక్కువ అర్పణ అయిపోతాం ఎవరేక నువ్వు తిందలేను ఎందుకు నువ్వు బాధపడ్డావు నీకున్న బాధ అయితే ఈ పక్క కత్తి పోయి అంటే అది అన్నసం మీరు కాకుండా లేదా అన్న సంగతి అది రాసుకోరా చేసుకోరా అయితే ఇంకో చిన్న పిల్ల ఎవరు పార్వతి ఒక కాలు రాసినావు ఒక చెయ్యి రాసినావు ఒక చెప్ప రాసినావు ఈ పక్క రాయమంట అది లేదంట అదే అంటే నీ తెలవరా నాకేదో ఏమి తెలియని ఎవరు రాసాను నమ్మ
దాని కాలు కోరుకున్న సిద్ధి మొహానికి చిన్నదాని చిన్నదాని కాలు కోరుకున్న సిద్ధి మొఖానికి దాంట్లో దాని ఓవర్ అవసరమైన అక్కలు కళ్ళకు సిగరెట్ రావాలి అయితే నా చిన్న పేరు చూస్తావా చూస్తావాడు మరి నేను ఎన్ని కొండలకి నేను హిమాలయ పర్వతాలకి ఇక్కడ చక్రవాణి యొక్క పార్వతికి స్థానం పోయావంటే నేను కదనే పోతానా? అది లేదా పోయా నిన్న ఓదనా సౌతి పర్గ నిన్న పాండ సౌతి పోయా నిన్న ఓదనా సౌతి కంగి ఏదా అని నామోడికి నేను స్థానం కోసుకుంటానా? నామోడికి నేను స్థానం కోసుకుంటానా? నీ ముఖం చూస్తున్నావు, నీ ముఖం ఎక్కడ నా ముఖం ఎక్కడ నన్ను సగ భాగం లోపల దాచుకున్నాడు. భర్తారీశ్వరుడు అన్న పేరు వచ్చింది. పద అవతారం నా భర్త అయితే 11వ అవతారం నాది. పార్వతీ లోక మాత్రం లోకాన్ని రక్షించేదాన్ని నేను. నువ్వు 11వే కానీ నిన్ను తీసుకొచ్చి ఉపయోగపడుతున్నాయి గంగా భవాని. మంచిగా
ఐదు పార్వతీదేవి ఉంది రా చెప్పు. లేదా మాట్లాడకంటారు ఇద్దరు అవసరం నువ్వు మంచి భోవాడికి ఇంట్లో పోయిన మధ్యలో నువ్వు ఎందుకు ఇచ్చాడు నువ్వు ఆ
ఎంతకాల నేనుంటా ఆగో నీతోనే నా బ్రతుకు అని పార్వతమ్మ మాట్లాడంగా పార్వతి నేనున్న కాలను ఉంటానన్న ఉన్న అర్థ భాగంలో దాచుకున్న అర్థాన్ని వినియమ్మ నాతోడి నువ్వు ఉన్నావు పార్వతమ్మ నీ ఉన్న కాలనే ఉండనన్నావు కాబట్టి మనం భార్య భర్తలు శివతాండవం వేసుకుంటే ఏంటి చేయాలి మనం ఉంటే తాండవం వేసుకుంటే నాట్యం వేసుకుంటే మనం ఉంటే పార్వతమ్మ ఎన్నో రైతులు ఎన్ని ఎక్కువ తెలియదు ఆగో తాండవం లోపల మునిగి తేలుతాము రాజ్యం తిరిగాల దేశం తిరిగాల పృథ్వీ తిరిగాల పుణ్యక్షేత్రాలు తిరిగాలే ఎక్కడ మంచున్నదో ఎక్కడ పూజ జరుగుతాయో ఎక్కడ సేవలు జరుగుతాయో చూడాలమ్మా మనం వెళ్ళిపోతాము మనం పొయ్యి వస్తలకు ఎన్ని ఎల్లైతుందో తెలియదు ఎన్ని రోజులు అయిపో తెలియదు మనం పొయ్యి వచ్చలాక ఈ యొక్క శివపురి రక్తం లోపల నందికెవరి మేత ఇయ్యాలే నాగందకెవరి పాలు వేసే పూజ చేయాలే ఈ శివలెవరే ఇవ్వాలే పార్వతి ఈ సేవలు ఏంటంటే ఈ పూజలు పురస్కారాలు ఆడకుండా రావాలంటే నా సాయ శక్తులతోటి ఒక్క